హాయ్ గైస్, మనము ఈరోజు రెసిపీ మాత్రం చాలా స్పెషల్ రెసిపీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకు పెద్దలకు అందరికీ హెల్తీ రెసిపీ. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ నోట్, ఈ వీడియోలో మనం లక్కీ సబ్స్క్రైబర్స్ 5 మెంబర్స్కి గిఫ్ట్ కార్డ్స్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో దానికోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పని ఏం లేదు. జస్ట్ కామెంట్ సెక్షన్లో మీ ఈమెయిల్ ఐడి అయితే టైప్ ఇన్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతే, లక్కీ 5 సబ్స్క్రైబర్స్ని పిక్ చేసుకొని గిఫ్ట్ కార్డ్స్ అయితే ఇస్తాం. ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు పాలక్ రైస్ చేద్దాం అనుకున్నాం. పాలక్ రైస్ నేను ఈ మాదిరిగా 4 గంటల పాలక్ కూర తీసుకున్నా. రైస్ అయితే 250 గ్రాములు రైస్ తీసుకున్నా. దీన్ని నీట్గా కడుక్కొని కట్ చేసుకొని దీన్ని ఏ విధంగా చేయాలి, దీనికి ఏమేమి పడతాయి అనేది నేను తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్ మరి మనం కడాయి దీన్ని పెట్టేస్తాము. ఆయిల్ వేస్తాం 2 చెంచాలు. నూనె వేస్తాము, 1 చెంచా నెయ్యి వేసినా. ఇది మనము దీంట్లో పాలకూర వేపుకున్నాము. పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేస్తున్నాం. అల్లం ముక్కలు కట్ చేసుకున్నాను 6 సన్నగా, అది కూడా అందులో వేసేద్దాం. ఎల్లిపాయలు చిన్న చిన్న పీసులు కాబట్టి ఇది ఒక 8 పీసులు ఉంటాయి, ఇది కూడా ఇందులో వేసుకున్నాము. కొంచెం దూరం వేసుకొని నెయ్యి నూనె వేసినాం కదా, పాలకూర కట్టలు కడిగి చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసినాను. దీన్ని మెత్తగయ్యేదాకా కొంచెం కలుపుకుందాం మెల్లగా. దీంట్లో ఏమాత్రం వాటర్ వేయకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పాలకూర తొందరగా ఉడుకుతుంది కాబట్టి వాటర్ వేయద్దు. దీని మీద డక్కన్ కూడా మనం పెట్టకూడదు, ఎందుకంటే డక్కన్ పెడితే కలర్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే మన పాలకూర రైస్ కాబట్టి గ్రీన్ కలర్ పోయి కొంచెం ఇది మెరూన్ కలర్ అయిపోతుంది. అప్పుడు మనం పాలకూర ఇందులో వేసిన తర్వాత ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు దాన్ని మనం వేపుకోవాలి. ఎందుకంటే పొయ్యి చిన్నగా పెట్టేసి దాన్ని వాడిపోకుండా 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్ మరి మన పాలకూర ఉడికేసింది, స్టవ్ కూడా బంద్ చేసేస్తున్నా. మరి కొంచెం దీన్ని చల్లార్చుకుందాము. దీనికి ఇంకా చల్లార్చిన తర్వాత మనకి ఏమేమి ఐటమ్స్ దీనిలో వాడుతుంది అనేది నేను ఒకసారి చూపిస్తాను. ఒక నిమ్మ రసము, 3 టెంబల కరాపాకు, 4 చెంచాల పెరుగు, 1 సగం కట్ట కొత్తిమీర, 1 చెంచా జీలకర్ర, మనకు ఇందులో 5 ఇలాచీలు, 5 లవంగాలు, 4 దాల్చినచెక్క చిన్న చిన్న ముక్కలు, 2 ఆకులు మన బిర్యానీ ఆకులు, 3 పచ్చిమిర్చి చిన్నంగా ఇట్లా కట్ చేసుకోవాలి, 1 ఉల్లిగడ్డ అది చిన్నంగా కట్ చేసుకొని మరి సన్న కూడా కట్ చేసుకోవాలి దీంట్లో. ఇంకోటి పాలకూర అనేది చాలామంది వేడి నీళ్ళలో వేసి ఆ నీళ్ళు ఒంపేసి చల్ల నీళ్ళలో వేసి అందులోకి ఎందేసి దాన్ని మళ్ళీ చల్లార్చి దాన్ని మిక్సీలో పట్టి అవన్నీ ఏమేమి చేస్తుంటారు. మనం అట్లా కాకుండా పాలకూర నీట్గా కడిగేసి ముక్కలు కట్ చేసుకొని మనం ఇప్పుడు వేపుకున్నాం కదా, అది మంచి నీట్గా చల్లారి. దాంట్లో విటమిన్స్ అనేది ఏడికిపోదు, మనలోనే ఉంటుంది అది. ఇంకోటి ఏంటంటే మనం పచ్చిమిర్చితోనే చేస్తున్నాం కాబట్టి దీంట్లో కారం పొడి కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనకు ఈ పాలకూర రైస్ అనేది కరెక్ట్గా అనిపించదు. పాలకూర ఈ మాదిరిగా మనం మిక్సీ పట్టుకున్నాం, ఇది పక్కకి వేసేసి ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు తర్వాత ఒక 3 చెంచాల నూనె వేసుకుందాం. ఇందులో 5 లవంగాలు, 5 ఇలాచీలు, చిన్న చిన్న మనం దాచిన చెక్క పీసులు 1 5, ఇప్పుడు ఆయిల్ వేద్దాం. మనము బిర్యానీ ఆకు కూడా 2 పీసులు ముక్కలు చేసేసిన అది కూడా వేసుకుందాం. దీంట్లోనే 1 చెంచా జీలకర్ర కూడా వేసుకుందాం. కొంచెం దూరం వేపుకొని దీంట్లో ఇందాక మనం కోసుకున్న ఉల్లిగడ్డ అది కూడా ఇందులో వేసేసుకుందాం. ఉల్లిగడ్డ కొంచెం మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేసుకొని చిన్నగా మంట వేసుకొని కలుపుదాం. ఉల్లిగడ్డ మగ్గడానికి కొంచెం దక్కన్ వేసి పెడదాం 1-2 నిమిషాలు. మనం ఇంతాక ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా మసాలా వేసినాక, తర్వాత పచ్చిమిర్చి కూడా దీంట్లోనే వేసి కొంచెం వేపుకుందాం.
మరి పాలకూర మనం మిక్స్ పట్టింది కూడా నేను ట్రై చేసుకుందాం. మనం ఈ పాలకూర కూడా దీంట్లో కలుపుకున్నాం, ఎందుకంటే దీనికి ఈ మసాలా అంతా కలిసిలా కలుపుదాం. ఇది ఒక 2-3 నిమిషాలు కలపాలి, ఎందుకంటే ఈ మనకి ఈ మసాలా అంతా కలుస్తుంది. రైస్ కూడా మనం పాలకూరలో వేసేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనం మామూలు బియ్యం కూడా వేసుకోవచ్చు, బాస్మతి అయితే ఇంకా బాగుంటుంది. మామూలు రైస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పిల్లలకు పాలకూర అంటే ఇష్టము, మళ్ళీ మన టిఫిన్ బాక్స్లో కూడా పెట్టవచ్చు పిల్లలకు. ఎందుకంటే పాలకూరలో విటమిన్స్ ఎక్కువ ఉంటుంది, అది ప్రతి ఒక్కరు తినే ఐటమ్స్ కాబట్టి మనం పాలకూర రైస్ చేసినా పూర్తి కలుపుకోవాలి. మనం మిరియాల పొడి కూడా ఒక ఆప్షన్ చేసేస్తున్నా. ఇంట్లో మనము ఒక నిమ్మకాయ కూడా వండుకున్నాం కాబట్టి ఇది కూడా వేసేస్తున్నా. మనకు సరిపోయేటంత ఉప్పు, మనకు ఎంత అయితే సరిపోతుందో. నేనైతే ఒక చెంచం బాగా వేసిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసుకుందాం. ఫ్రెండ్స్, మరి పాలకూర రైస్ రెడీ అయిపోయింది. దీనికి ఇందాక నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. నేను తినేటప్పుడు దాని టేస్ట్ ఎట్లుంటుంది అని చెప్తాను. ఇది మీరు చూసి ఆనందించి మీరు కూడా సంతోషించి మా లింగమ్మ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి ఫాలో కండి. మరి మీరు కూడా నచ్చినట్టయితే మాకు కామెంట్స్ పెట్టండి. రైట్, మనం ఇందాక పాలకూర రైస్ అని చెప్పాం కదా, పాలకూర రైస్ రెడీ అయిపోయింది. సరే నేను దీని రుచి చూసి చెప్తాను ఒకసారి, అంటే మామూలు తెలుగులో చెప్తున్నా రుచి. బాగుంది, నాకైతే నచ్చింది. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కండి. మీరు కూడా ఉండి తిని చూడండి. ఓకే.